ఇంత పని చేసావేంటమ్మా? లేకపోతే ఏంటన్న, ఆయన్ని గుడ్డిగా నమ్మాను, ఇంత మోసం చేస్తాడనుకోలేదు. ఇంకో అమ్మాయితో గడిపేసొచ్చి వెంటనే రమ్మను తాళి కట్టాడే, నేను అది తట్టుకోలేదు నాన్న. నువ్వు అనుకుంటున్నది తప్పమ్మా, ఆ రాత్రి ఏం జరిగిందో నీకు తెలియదు. మామయ్య అల్లుడు, ఏంట్రా ఏం జరిగింది? ముహూర్తం దగ్గర పడుతుందిరా, ఈ బట్టలు ఏమిటి వాళ్ళకు ఏమిటి, త్వరగా రెడీ అవ్వు. మామయ్య దయచేసి పెళ్లి ఆఫ్ చేయించు మామయ్య. ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది? నేను రాజేశ్వరికి ద్రోహం చేశాను మామయ్య. నేను మెల్ల పడిపోయాను, మెల్ల పడి ఇచ్చేతో తాళి కట్టలేను మామయ్య. ఇది నీకు తెలియకుండా మైకల్లో క్షణికావేశంలో జరిగిన తప్పురా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే మామయ్య. రే లేనిపోనివన్నీ ఆలోచించుకుని నీ మనసు పాడు చేసుకోకు. ఈ విషయం నా కూతురు తెలియకుండా జాగ్రత్త పడతాను. అది ఇంకా తప్పు మామయ్య, జరిగినంత రాజేశ్వరికి చెప్పి పెళ్లి ఆఫ్ చేద్దాం మామయ్య. రే నువ్వు ఆ పని చేస్తే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది. పెళ్లి అయిపోతే మగాన్ని అందరా ఈ లోకం ఆడదే నీతి మాలిన పని చేసిందని రకరకాలుగా మాట్లాడుకుంటారు. దాంతో నా కుటుంబం పరువు ప్రతిష్టలు బజారు పాలవుతుంది. నువ్వేం చేస్తావో తెలియదు. ఈ ముహూర్తానికే నా కూతురు మెళ్ళలో తాడి కట్టాలి, లేకపోతే నేను నా భార్య నా కూతురు ఉరితాడికి వెళ్ళడతాం. అదేదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదమ్మా, అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిపోయింది. అతను నిజంగా దుర్మార్గుడే అయితే పెళ్లికి ముందు నా దగ్గరికి వచ్చి తనకు తానుగా తప్పు ఒప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. అతను నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే నువ్వు కాదనే దానివా? అతను ఉత్త అమ్మాయికుడమ్మా. మళ్ళీ కౌంటర్ నాది ఫుల్ కౌంటర్ రే, మీది కంపల్సరీ రా, మీ ఇద్దరు అవుట్. రే ఈ మూడు డ్రాప్లు ఉన్నాయి, సరే మూడు. ఒరే మామ, నేను పెట్టిన డబ్బులు నాకు ఇచ్చేసి మిగతా డబ్బులు తీసేసుకోరా. సరే అలాగే గానీ తీసుకో. ఏంద్రా ఆడిచ్చేది నువ్వు తీసుకునేది, పెట్టగడ పెట్టు, స్కోర్ చెప్పు. వీడు కంపల్సరీ, మనోడికి మూడు డ్రాప్లు ఉన్నాయి, వీళ్ళిద్దరు అవుట్. వాళ్ళు ఇద్దరు అవుట్ అయినప్పుడు ఈ అవుట్ చేయడం ఎంతలోరా, కలిపి నువ్వు కలిపి పండు మామ, పండు మామ. నా డబ్బులు నాకు ఇస్తా అంటున్నాడు, నువ్వు ఊరుకోవచ్చు కదా, ముక్కలు కలిపరా. నేను ఇప్పటికీ రెడీరా మామ, నా డబ్బులు నాకు ఇస్తే పిల్లలు పడ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. నీకు మూడు డ్రాప్లకు ఛాన్స్ ఉందిరా, యా డ్రాప్ చేసే. సరే డ్రాప్ చూద్దు, ఆడు అన్న. లైఫ్ లేదు కదన్నా, ముక్క తీరా ముక్క తీరా. ఎంత పుణ్యం కట్టుకున్నావురా పండు, పాల డబ్బాకు డబ్బులు అడుగుతుంది, మటన్ బిర్యానీకి పిచ్చావురా పండు పండు. అరే ఇంతకీ నీకు ప్యాక్ లో ఎన్ని ముక్కలుంటే తెలుసంటరా? అది తెలిస్తే నీతో ఎందుకు. రే పండు ఏమైందిరా? అలా నాడు నిజం చెప్పినందుకు హరిశ్చంద్రుడికి కాటికి కాపలా కాడ తప్పలేదు. ఈ రోజు నిజం చెప్పినందుకు నీకు చాపగా తీదిరా, నీకు హరిశ్చంద్రుడికి పెద్ద తేడా లేదురా. రే నిన్ను కాదని నీ నీరు కూడా పడకూడదు అనుకుంటున్న నీ భార్యను నువ్వే కావాలి, నీకోసం ఈ జీవితం అనేటట్టు చేస్తానరా. ఏం చేస్తావురా? ఇది మామూలు వ్యవహారం కాదు. మందార పువ్వు, కమలా పువ్వు, గులాబ్ పువ్వు, బంగారు పువ్వు, అన్ని పువ్వులు రుద్దిరా పుప్పొడి. పుప్పొడి ఏం చేయాలరా? ఈ పుప్పొడి ఒక్క చిటికెడు పాలలో గాని తేనెలో గాని నీళ్ళలో గాని బ్రాండీలో గాని విస్కీలో గాని చిచ్చి మీ ఆవిడ మందగదు కదా, ఈ మూడింటిలో దేంట్లో అయినా సరే కలిపిచ్చామనుకో, నీకోసమే జీవించున్నది అని నీ భార్యని సుట్ట చేరకొద్దురా. ఇది ఇప్పుడు రాజీ కల్పిస్తే నా పని అవుద్దంటావు, చెప్పు తీసుకొని కొడతా నీ అబ్బ తొక్కలో పడి నువ్వు.
ఏంట్రా అంత కష్టపడి తెచ్చిన పుప్పుడు అలా విసిరేశావు? నాకు కావాల్సిన తన శరీరం కాదురా, అదే కావాలనుకుంటే పెళ్ళైన మొదటి రాత్రే నేను నీ మొగుణ్ణి, నీ మీద నాకు అధికారం ఉందని అనుభవించేవంట్రా. అది కాదురా పండు, నాకు కావాల్సిన తన మనసులో చోటురా. నన్ను క్షమించాను ఒక్క మాట అంటే చాలురా పండు, సంతోషంగా ఉంటాను. ఇంట్లో మంచం మీద పడుకొని ఇట్లేదు, పైన చాప మీద కూడా పడుకొని ఇవ్వా. లోపలికి వచ్చి పడుకో. నా మీద కోపం పోయిందా? నన్ను క్షమించావా? నిజంగా పాలు సరే, నీకు అమ్మాయికి అది ఎలా కుదిరింది? ఏది అదే ఆ మ్యాటర్. అది ఇప్పుడు అవసరమా రాజీ? చెప్పమంటుంటే చెప్పు. ఆ రోజు రాత్రి నాకు కొంచెం ఎక్కువైంది. ఏది? మందు ఫుల్ గా వేసుంటావు. రారా మ్యాట్రిక్ రా. ఇద్దరం జారిపడ్డాం, తన కింద నేను పైన, నేను కింద తన పైన, కింద పైన పైన కింద కింద. అదే మన క్రికెట్ మ్యాచా, అంత డీటెయిల్డ్ గా చెప్తున్నావు. నువ్వే కదా చెప్పమన్నావు. అడిగితే చెప్పాడమేనా? రాజుగారి కొడుకుని ఎత్తుకున్నా సావే, దించినా సావే, ఇంకెప్పుడు అసలు చెప్పనులే. ఏంటి ఇంకోసారి అసలు చెప్పువా? అంటే మళ్ళీ తప్పు చేస్తావా? ఒక్కసారి తప్పు చేసినందుకే నువ్వు ఎంతో బాధపడ్డావు, అలాంటిది మళ్ళీ ఎందుకు చేస్తాను రాజీ? సరే సరే, నేను బాధపడేది పక్కన పెట్టు. ఇదేంటో తెలుసా? నేను తెల్ల చీరకు పర్మనెంట్ అయినా పర్వాలేదు, నువ్వు నిద్రపోయే టైం చూసి వేసేస్తా. దిండు కింద కత్తులు కటార్లు పెట్టుకుంటే మూడు ఎలా వస్తామా? ఎవరికి? నీకా? దిండు కింద ఆటం బాంబు పెట్టినా కూడా నీకు మూడు వస్తుంది. ఏ అప్పు, మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు. నేను నెల తిరిగేసరికల్లా నెల తప్పాలి. అయ్యయ్యో అయ్యయ్యో, ఏమైందమ్మా? ఏంటో అయ్యా, తల తిరుగుతోంది, ఒళ్ళంతా మైకంగా ఉంది. నువ్వు నెల తప్పావమ్మా? ఏంటమ్మా? మెళ్ళో తాళ్ళలేదు, కట్టుకున్న వాడు లేడు. నేను గర్భవతిని తెలిస్తే అందరూ నవ్వుకుంటారు. ఏ అమ్మాయికి ఈ పరిస్థితి రాకూడదా అయ్యా? అయ్యయ్యో ఏడోకమ్మా, నాకు సాయం చేస్తావా అయ్యా? చెప్పమ్మా. వెళ్ళి మంత్రసారం తీసుకురా. ఎందుకు? గర్భం తీయించుకోవటానికి. తప్పమ్మా, బిడ్డను కనే భాగ్యం అందరికీ రాదు. పెళ్ళయ్యే భాగ్యం లేకుండా బిడ్డను కనే భాగ్యం కలగటం నాకు మంచిది కాదు, బిడ్డకి మంచిది కాదాయా? ఎందుకైనా మంచిది. ఓ మాట బుల్లెబ్బాయి గారికి చెప్పి. వద్దయ్యా, ఆయన నాకు మంచి చేసినందుకు నా వల్ల ఆయనకి సమస్య రాకూడదు. నా కడుపులో బిడ్డ ఆయనకి భారం కాకూడదు. అసలు ఆ మాటకు వస్తే నేను ఆయనకి ఏమీ కాకూడదు. ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండిపోవాలి. పెళ్లి మంత్రసాన్ని తీసుకురాయా. ఇంకోసారి ఆలోచించమ్మా. ఆ
ఏమైందదనా? నా తల్లి నా బంగారం ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఒరే తమ్ముడు, మా ఇంటికి వారసుడు వస్తున్నాడు. అల్లుడు అల్లుడు అల్లు, ఏమైంది మా? అమ్మాయి వాంతి చేసుకుంటోంది. అయ్యో అయ్యో, ఏమిట్రా నువ్వు మగాడు అనిపించుకున్నావు? నేను మగాడు అవడానికి అది వాంతి చేసుకోవడానికి లింక్ ఏంటి? ఓరి పిచ్చి మొహమా, ఈ బుల్లెబ్బాయికి ఓ బుజ్జి బుల్లెబ్బాయి రాబోతున్నాడు. అవునా? ఆహా,